తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కాశీపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి గురించి అక్కడి పంచాయతీ సిబ్బందిని 90 న్యూస్ ప్రతినిధి మహమ్మద్ ఇంతియాజ్ అలీ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ, పంచాయతీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి గ్రామస్తులు కానీ సర్పంచ్ కానీ అన్ని విధాలా సహకరించి గ్రామ అభివృద్ధి కోసం మంచి కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని కోరారు. అలాగే వార్డు మెంబర్స్, సర్పంచ్లు పంచాయతీ సిబ్బందికి సహకరించడం లేదని వారు తెలిపారు. అభివృద్ధి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసినాం, 2 CC రోడ్లు వేసినాం, పల్లె ప్రకృతివనం, డంప్ యార్డ్, శ్మశాన వాటిక, ఇప్పుడు చెట్లు పెడుతున్నాం, ట్యాంకర్తో రోజు నీళ్ళు వస్తున్నాం, రైతులకు రహదారి వేసినాం. ఇప్పటివరకు అయితే అభివృద్ధి చాలా చేస్తున్నాము, ఇంకా అభివృద్ధి చేయాలని మేము మా గ్రామ పంచాయతీ మా వార్డ్ మెంబర్స్ అందరూ బాగా ఇది చేస్తారు, కానీ మా సర్పంచ్ మాకు చాలా ఇబ్బంది చేస్తుంది. అందుగురించి సర్పంచ్ భర్తతో కూడా మాకు ఎలాంటి ప్రకృతివనానికి 10% తీసుకోవాలని, ఇప్పటివరకు మేము చేసిన పనులు చాలా ఉన్నాయి, చేయని ఆయన అడ్డు తగులుతున్నాడు, ప్రతి పనికి తగ్గకుండా చూడాలని మేము పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఇంతకుముందు ఇలాంటి మంచి పనులు జరిగినాయి అని చెప్పేసి చేస్తున్నాము. 30 కేంద్రాల నుంచి కూడా మోరి ఉండాలి, మొన్న చేసినాం, చాలా ఎక్సలెంట్, మంచిగా అయిపోయింది, అందరు కూడా ఇది చేస్తున్నాం. కొన్ని రోడ్లు ఉన్నాయి. కాశీపూర్ గ్రామ ఫస్ట్ వార్డ్ మెంబర్, మా వార్డులో సీసీ రోడ్డు మేము గెలిచిన తర్వాత వేసినాం. మా ఊర్లో ఈ మా ఒక్క వార్డే అని కాదు, ప్రతి ఏరియాలో ఎక్కడున్నా నీళ్ళ కనెక్షన్ కానీ, మురికి నీళ్ళు కానీ ఏదున్నా వెంటనే స్పందించి వాళ్ళు జనాలు ఏదైనా కంప్లైంట్ చేసినా విత్ ఇన్ డేస్లల్లా దాన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఏది పోయినా నీళ్లు కానీ, డ్రైనేజ్ లైట్స్ కానీ, ఇంకా ఏమున్నా కానీ అన్నీ వెంట వెంటనే చేస్తున్నాం. పంచాయత్ సెక్రటరీని ప్రస్తుతానికి ఇప్పటివరకు గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ కింద కన్స్ట్రక్షన్ చేయించాము. తర్వాత శ్మశాన వాటిక కంప్లీట్ అయిపోయింది, అదే కన్స్ట్రక్షన్ అయిపోయింది. దాంట్లోనే నర్సరీ కూడా 10,000 మొక్కలకి అది ఫస్ట్ బాగానే చేస్తున్నాం, పెట్టడం జరిగింది, మొక్కలు కూడా పెట్టడం, విత్తనాలు నాటడం జరిగింది. మళ్ళీ పల్లె ప్రభుత్వం కూడా ఎన్ఆర్ఈజీఎస్లోనే పల్లె ప్రభుత్వం కూడా చేశాము. ఇంకా ఎన్ఆర్ఈజీఎస్లో పొలాలకు వెళ్ళడానికి